हाई फ्रेंड्स, वेलकम बैक टू कन्विताज किचन। रेसीपी पनीर मसाला कर्री। पनीर मसाला कर्री राइस रोटी चपाती नॉन बटर नॉन ना चाला टेस्टी उंटुंदी। पनीर मसाला कर्री प्रिपरेशन लोके वेल्ले मुंदु ना चैनल फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेयंडी, अलागे वीडियो मीकु नच्चिते लाइक चेयंडी। ఈ పన్నీర్ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, చూడండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 5 టు 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి। ఒక 1/2 ఇంచు అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి। రెండు లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి। ఒక 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 1/2 కప్పు చిక్కటి పెరుగును యాడ్ చేసుకోవాలి। తీయగా ఉన్న పెరుగును యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది। ఆ తర్వాత మూత పెట్టి వీలైనంత ఫైన్ పేస్ట్ లో బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకుని దీనిలోకి 2 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి। అలాగే 3 టీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత దీనిలోకి ఒక 250 గ్రామ్స్ పన్నీర్ ని ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకుని ఈ pan లోకి యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఈ పన్నీర్ పీసెస్ లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇదే pan లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఒక పెద్ద ఆనియన్ ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। రెండు గ్రీన్ చిల్లీస్ ని సన్నగా బోర్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 8 టు 9 నిమిషస్ ఆయిల్ సెపరేట్ గా అయ్యేంత వరకు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ కి తగినంత salt యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేదా మీ టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకోవచ్చు। ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ఒక కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 టు 6 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 5 నిమిషస్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 7 టు 8 నిమిషస్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది। ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।